లేదు ఇట్లాంటి అట్లా వేసిన చాతబడి అవుతుంది. చాతబడి కాదు, అట్లా ఇయ్యరు చాతబడి. నేను చూస్తా కదా సినిమాలల్లా. రెండు బాడీని కూర్చున్నాం, ఒక బాడీని పట్టుకుని వచ్చి ఇగో ఇది నేను. సో రావణ్ గారు చేతబడిలలో కూడా పూలలో సుఖంగా ఉండడం మౌనిక కోరిక కదా మౌని. సైకో సైకో పిల్ల. ఇంటి ముంగడు ఎవరు చేతబడి వేసేదా? ఇంటి ముంగడు ఎవరు చేతబడి వేసింది? దీని ఏమంటారు? ఎవరు చేసారు? ఏమో నాకేం తెలుసు. ఇంటి ముంగట్టు మింటలో మాది ఎందుకు పట్టుకుంటున్నావు? ఎందుకు రైట్లో కూర్చుని ముట్టుకోద్దు ఫస్ట్ చిన్నపిల్లకి ముట్టుకోద్దు. నువ్వు కూడా ముట్టుకోకు, నీకేమైనా అయితే. చంపేసినావు కదా. నేను దేని చంపినా? నిమిది కూడా మంత్రం చేసినా రా తీపిడానికి మద్దతు నుంచి ఎట్లా ఉన్నావు కదా. మంచి యాప్ అయితే నేను పరిచయం చెప్పుతున్నాను. సో అదే, దాని పేరు వచ్చేసి మోస్ట్ ప్లే. సో గైస్, ఇదైతే మన ఇండియాలోనే అల్టిమేట్ స్పోర్ట్స్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్ అనమాట. ఇది గైస్ మీరైతే ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి, 150 రూపీస్ అనేది ట్యాప్ చేసుకోండి. మోస్ట్ ప్లే అనేది దసరా దివాళీ ఫెస్టివల్స్ అయితే మనకి సెలబ్రేట్ చేస్తుంది విత్ అన్ ఎగ్జాక్ట్లీ 175% ఫెస్టివల్ ఫ్లాట్ బోనస్. సో గైస్ ఫర్ ఆల్ న్యూ అకౌంట్ సైన్ అప్. వీక్ న్యూస్, ఐకానిక్ మధుమిత సర్కార్ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సో గైస్ ఇప్పుడైతే మీరు మోస్ట్ ప్లే అయితే డౌన్లోడ్ చేసుకుని మన ప్రతి రిఫరల్ కి 1000 రూపీస్ వస్తాయి అండ్ మనం ఎక్స్ట్రా కూడా 200 డ్రాప్ చేసుకోవచ్చు ఇందులో. సో గైస్ మీరు వచ్చేసి అమేజింగ్ రివర్డ్స్ అస్సలు మిస్ అవ్వకండి. మోస్ట్ ప్లే అనేది మనకి 10% ఈఓ క్యాసినో క్యాష్ బ్యాక్స్ అయితే మనకి ఆఫర్ చేస్తుంది. దాంతో పాటు మనకి ప్రతి క్యాసినో గేమ్ కి 50% డిపాజిట్ బోనస్ అయితే మనకి అందిస్తుంది. సో గైస్ మీరైతే మోస్ట్ ప్లే లో ఎన్ చేసుకుంటే మీకు ఫెంటాస్టిక్ అఫిలియేట్ కమిషన్ అయితే ఉంది. సో గైస్ స్టార్ట్ హెడింగ్ టు బిగ్ టుడే. సో గైస్ మనకి మోస్ట్ ప్లే లో వచ్చేసి ఫోన్ పే, గూగుల్ పే, సో ఇట్లాంటి మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి దీంట్లో. సో గైస్ ఎంజాయ్ అండ్ ఫాస్ట్ సేవ్ సెక్యూర్ అండ్ అల్ట్రా కన్వర్జేషన్. సో గైస్ మీరు థింక్ ఎందుకు లేట్ చేస్తున్నాను, సో జల్లి వెళ్ళి నా కామెంట్ బాక్స్ లో అయితే పింగ్ చేస్తాను. సో వెళ్ళి జల్లి వెళ్ళి రిజిస్టర్ అయిపోయి. సో గైస్ స్టార్ట్ ఎంజాయింగ్ విత్ ఆల్ ఎక్సైటింగ్ విత్ మోస్ట్ ప్లే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరా కర్షు. సో ఈరోజు ఏంటంటే చేతబడి పోతున్నాం అనమాట మనం. ఎవరి మీద? రావణ్ మీద. మరి నిజంగా అనుకున్నారు వాడు జల్లి పడుకున్నారు రావణ్ గారు. ఇప్పుడు సౌండ్ అందరు మేలుకొని ఉన్నాం, వాడు పడుకుండు. అయితే ఈడ ముగ్గు లేచి పిండి లేచి అదే దాని ఏమంటారు ఈ బొమ్మలు. ఒక నిమిషం ఇంతమో నీవు పట్టుకో. ఇగో ఇది నేను. సో ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ అయితే మేము ఎవరికి చెప్పము, ఇవన్నీ సెటప్ చేసిన తర్వాత రావణ్ గారు నేను తెచ్చి వాడుకో. సస్పెన్స్ అదా చెప్పమని దా. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఈడనే వేయాల, మళ్ళీ తుడి చేసుకోవచ్చు. చేతబడి చేయబోతున్నా. నాకైతే లిటరల్ ఎంత భయం వేస్తుంది కదా. దీంతో చాక్పిస్తే పెద్ద బాక్స్ ఒకటి మౌనికి చేతబడి చేసి అలవాటు అయిపోయింది అనమాట, అందుకే చేస్తుంది కదా. పురె బొమ్మలు కూడా వేయాలి కదా. స్కెలిటన్స్ ఎవడన్నా చూసి నిజంగా చేతబడి చేసినామని అనుకుంటారు. ఎవరికి తెలియదు, రాజానికి ఇంకా అందరు మేలుకొని ఉన్నారు కాబట్టి మేము ఎవరికి చెప్పలేదు. డైరెక్ట్ ఇవన్నీ పట్టుకొని బయటకు వచ్చినాం.
సుమీద్ అయితే ఒక్కటే ముట్టుకుంటాం. పిండి ఇప్పుడు వేస్తున్నాం, మంత్రాలు చేస్తాం. ఇప్పుడు అది కాదు, ఫస్ట్ నువ్వు పసుపు పిండి పెట్టుకోవచ్చు. అట్లా అట్లే నాకు తెలియదు, అట్లేదు ఎట్లంటే అట్లా వేసిన చేతబడి అవుతుంది. చేతబడి కాదు, అట్లా అయ్యారు చేతబడి. నేను చూస్తా కదా సినిమాలల్లో రియల్గా వేసినట్టు. సో ఇప్పుడైతే మేము కాంచనా షూటింగ్ చేయబోతున్నాం అనమాట. ఇట్లా శవ పెట్టికలు వస్తుంది, దాంట్లో వేసి పంపించేస్తాం రావణ్ గారిని. ఇట్లా చల్లేసి వద్దు, అట్లా అట్లా అయితే ముగ్గు అవుతుంది అక్క. దీని మీద పసుపు వేయి. అట్లే నువ్వు వేయమంటే మొత్తం చెడదని చెప్తున్నావు. నాకు రాదు ఇట్లా వేయాల. ఆ ముగ్గేస్తుంది ఇక్కడ కూర్చొని. కాదు గాయస్, ఫస్ట్ టైం వేసిన మా అమ్మ చూసిన జీపులు కూడా కొడుతుంది. నువ్వు కూడా చేప చేతని నేర్చుకున్నావు. ఈ బొమ్మలు పెడదాం ఇంకా, పెట్టిన తర్వాత దానిపైన ఇయా నాకు వస్తుంది. ఈ బొమ్మలు తీసి పట్టుకుంటా మళ్ళా విరిగిపోతుంది. రెండు బాడీని కూర్చున్నాం, ఒక బాడీని పట్టుకుని వచ్చి పెడతాం. సో ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. వీడియో అయితే కంపల్సరీ చూడండి. మీరైతే కుంకుమ చల్లు, దాని మీద చల్లు, బొట్టెలు పెట్టి వాళ్ళకి. దాని కళ్ళేడ కనిపిస్తే ఇప్పుడు కుంకుమ పెట్టి కళ్ళు కలుతీస్తాబ్రాబ్రాబ్రా. సో గాయస్ ఎవరైనా చేతబడులు చేయాలంటే ఫస్ట్ మాకు కాంటాక్ట్ అవ్వరు. నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఫ్రీలో చేసేస్తా. కానీ తినడానికి ఫుడ్ ఇవ్వండి ఫస్ట్ నాకు. ఇంకేం వేస్తారు అంతే, నేను అంతే. కొంచెం పూలు గిల్ వేద్దామా? పూలు వేసారంట, నేను ఎప్పుడు చూడలే చేతబడిలలో పూలు వేసింది. అసలు చెప్పాలంటే ఈవినింగ్ టైంలో పూలే పీకద్దు, నైట్ టైమ్స్ అది కూడా మిడ్ నైట్. సో రావణ్ గారు చేతబడిలలో కూడా పూలలో సుఖంగా ఉండడం మౌనిక కోరిక కదా మౌని. ఇప్పుడైతే అందరిని తీసుకుని వచ్చి చెప్దాం. మా లైట్ సెటప్ చూసుకుని ఎంత కష్టమో ఒక వీడియో తీయనీకి. ఇంటి ముంగడు ఎవరు చేతబడి వేసేదా? ఇంటి ముంగడు ఎవరు చేతబడి వేసిండు? అరే రాజన్ దారా చేతబడి నిజంగా ఇంటి ముంగడు చేతబడి వేసిండు. నేను ఇద్దరు ఇప్పుడే కుంకుమ గింకుమ అన్ని చూసి వచ్చిన చుట్టూ వచ్చిన దాదా. చూసిరామా? దీని ఏమంటారు రాజన్? అరే నువ్వు పట్టుకోకమాల నీకేమైనా అయితే పిచ్చిదానా? దీని ఏమంటారు? ఎవరు చేసారు? ఏమో నాకేం తెలుసు, ఇంటి ముంగట్టు మింటలో మాది ఎందుకు పట్టుకుంటున్నావు? పట్టుకోవద్దా? పట్టుకోదు, ఏమైనా అవుతుంది మళ్ళా రివర్స్. అమ్మ బొమ్మలు ఏంటి అట్లా కూర్చారా? ఎందుకు రా ఇట్లా కూర్చుని? మన మీద భయపడుతుంది అమ్మా దొంగలు వీళ్ళు కపుల్స్. ఇట్లంటే ఏమన్నదా? ఏమమ్మదా? అరే రావణ్ పడుకున్నాడు, ఆడు ముందు దయ్యాలంటే డబ్బులు పడుతుంది. ఏమైతుంది అమ్మా ఇట్లా? నిజంగా భయమేస్తుంది. పిచ్చిదానివా? సరే మా అమ్మ, నా చిన్న కోరిక మనం రాజన్ గారికి. అరే మాయా పిచ్చడా, ఇది ఏమన్నా ఎవరైనా తిప్పి పడేస్తే అది మన మీద. ఇంటి ముంగడు ఎవడు చేస్తాడు రా ఇట్లా? ఇది చాతబడి. ఇంటి ముంగడు ఎలా చూసినా
అట్లా చెయ్యద్దు, అట్లా చెయ్యదు మావయ్య. సరే అవన్నీ కాదు, చూసుకుంటాను. మేము ముట్టుకోద్దు ఫస్ట్, చిన్న పిల్ల ముట్టుకోద్దు. నువ్వు కూడా ముట్టుకోకు, నీకేమైనా అయితే. ముందు నీకు దయం పడుతుందిగా. ఇది చూసిరా, ఇది చూపి ఎట్లా కూర్చిరు, ఎట్లా కూర్చిరు అమ్మ ఇట్లా. ఇది ఏమో నాకు భయం వేస్తుంది. దో ఇప్పుడు చెప్పేస్తున్నా నేను, మామ ఇది నేనే చేసిన. ఇద్దరం కలిసి చేసాం కానీ అయితే రాజా రావణ్ గారిని తెచ్చి ఇక్కడ పడుకోబెడదాం. జల్లి పడుకోండి, ఈరోజు ఎట్లా పడుకుంటారు వాడు అట్లా పడుకోబెట్టి. కాలు చేతి లేచిపోతాడు కిమ్మని ఆరైన పను జల్లరా బండి తినాలి అక్కడ పెట్టి ఆడ కూర్చోబెడతాడు. జల్లి పడేస్తా ఇట్లా అక్కడ కింద అరేడు చేతి చేతి పడి కింద కింద కూర్చోబెద్దాం. నువ్వు అట్లా నేను లేక అరే బెడ్ తీసుకుని బయట వేద్దాం, బెడ్ తీసుకుని వేద్దాం. వాళ్ళు ఎత్తుకో బెడ్ మేము తీస్తాం. ఆగు ఆగు, వాళ్ళు ఎత్తుకుంటాడు లేవడు, వాడు ఒకసారి పడుకుంటే లేగడు. నువ్వు ఎత్తుకో మామ. నేను వదిలేనా పాడుకు. అరే ఇక్కడ పడు, పండుకునేటప్పుడు ఎందుకు వెళ్తారు అన్న. షాప్కి వెళ్దాం, షాప్కి పోదాం, జల్లి వాటర్ వాటర్ తెద్దాం తీసుకోపోయి. ఏమరా నాకు ఇంట్లో ఎవరేసినా అంటే నీ పేరే అనిపిస్తుంది. అరే ఓ గురుజీ తంత్రం పట్టిందన్నారు, దానికే పూజ చేస్తున్నారు. తమ్ముడు నిజంగానే బ్లడ్ వస్తుంది, ఇద్దరు చూడు ఇగో బ్లడ్ కదా. ఏం చేసిన భయం అవుతుందా,
జరిగే నీ అమ్మ కోపం చెప్పి ఎగ్జర్ మంత్రం చేసిన రాతి తీపిడానికి మద్దతు నుంచి ఎట్లా ఉన్నావు కదా. నేను ఎట్లా రాడవ రెండు నిమిషాలు కూర్చుని నేను చెప్పే మంత్రం చెప్పు. ఏందన్నా దానిపైన ఎందుకు వేస్తున్నారు నన్ను? నీకు పూజ చేపిస్తున్నారు అలా అవుడే నీకు తెలియదా? నువ్వు ఆగమానం చేస్తున్నావు కదా మధ్యాహ్నం నుంచి, మరి పన్నెండింటికాడ ఉసిపెట్టాలని ఉండదు. ఒకే ఒక మంత్రం చెప్పు. పుల్ల పట్టుకు బొమ్మ బొమ్మ లేకపోతే బొమ్మ కింద బొమ్మ కింద కడుపు తిరిగిందా? కడుపు తిరుగుతారా? అది ఉంటా పండుకున్నావు దాన్ని చంపేసినావు. నిన్ను వదిలేదు రావణ్, వదిలేద్దాము నిజంగా. వదిలేదు రావణ్, ఎందుకు అట్లా చంపినావు రావణ్? దాన్ని చంపేసినావు కదా. నేను దేన్ని చంపాక పడేసి పడేసిన మొత్తం దాని ఇట్లా పండుకుంది. అది అది వద్దులే చూడు, స్వామీజీ అన్నారు కూడా వాళ్ళు అట్లా వేయొద్దని. పండగ పిల్లు నేను పైకి పోతాను. నేను కింద చూడడానికి పడుకున్నాను, లేపి ఏమో బొమ్మలేస్తున్నాను పైన. అక్కడ ఒక పక్కన పక్కింటి అంకుల్ వస్తే ఇది అప్పటికి ఆపేసాను అన్నమాట. సో లోపలికి వెళ్ళి వాళ్ళని అసలు ఎట్లా చూద్దాం అంటే చలు చలు.